हेलो वेलकम टू हैप्पी हार्वेस्ट चैनल। तो ई रोज व्लॉग नी ओका मंची ग्रीन ग्रीन गा उन्ना चेट्टू तो स्टार्ट चेयाली अनुकुन्नानु। इक्कड़ वच्चेसी नेनु दोसा पादु चूपिस्तुन्नानु। चूसारा ओका इंचुके సైడ్ కొమ్మ వచ్చేసి దానికి ఒక రెండు పిందెలు వచ్చాయి, దానిపైననే ఇంకా చాలా పిందెలు అయితే వచ్చాయి. ఇలా ఒక నేను 5 ప్లాంట్స్ పెట్టుకున్నాను ఒకే పాట్లో, అన్నిటికీ కూడా ఇలానే జరుగుతూ ఉంది. సో ఐ థాట్ దాంతో వీడియో స్టార్ట్ చేద్దాము. మంచి గో గ్రీన్గా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను. అసలుకైతే ఈరోజు చేయబోతున్న పని ఏంటి అంటే పాట్స్ నింపుకోవడం. కర్డ్ బకెట్స్ ఉండే కదా, పెరుగు బకెట్లు, సో వాటిలో పెట్టబోతున్నాను. ఆల్రెడీ అయితే హోల్ చేసి పెట్టేశాను. సో వీటిని నింపేసుకొని చక్కగా విత్తనాలను నాటుకోవడమే. నేను ఎప్పుడూ ట్రై చేయని విత్తనాలని కూడా ఈసారి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి గంప చూపిస్తున్నాను కదా, మీకు గుర్తుందా లాస్ట్ టైం నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను ఇలా ఈ గంపలని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోని చెక్ చేయండి. మనకి పెద్ద కంటైనర్ ఈజీగా దొరికేస్తుంది మన ఇంట్లోనే, రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది. అండ్ యా ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను ఫిల్ చేసుకుంటున్నాను. కింద అడుగు భాగంలో అయితే ఈ గులకరాళ్ళు ఉన్నాయి కదా, సో వాటిని పోస్తున్నాను. సో దట్ చక్కగా వెంటిలేషన్ కాదు, ఐ మీన్ అవుట్లెట్ ఉంటుంది కదా నీళ్లు పోవడానికి అని. అండ్ ఆ పైన వచ్చేసి ఎండిపోయిన కర్ర ముక్కలు, కొమ్మలు అవి ఉంటాయి కదా, సో వాటితో అయితే ఫిల్ చేసేస్తున్నాను. చాలామంది కూడా ఇంత గంపని ఇసుకతో నింపాలంటే చాలా కష్టం కదా అనుకుంటారు, సో ఇలాగ ట్రై చేయొచ్చు. ఎండిపోయిన ముక్కలు, తర్వాత మనకి ఎరువులాగా తయారవుతుంది కదా ఎండుటాకులు, వాటి నుంచి ఆ ఎరువు కూడా వేసేసుకున్నాను. అండ్ అలాగే నేను ఇసుక కూడా ఫిల్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను ఇసుకని ఎలా కలుపుకుంటాను అని చెప్పేసి. సో అందుకే అయితే ఎక్స్ప్లిసిట్గా దాని గురించి ఏమీ చెప్పట్లేదు ఈ వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను నేను ఏ ఏ విత్తనాలు నాటుకోవాలనుకుంటున్నాను. సో అన్నీ కొత్తగా బయట నుంచి తెచ్చుకుందే అండి, నా దగ్గర అయితే ఏమీ లేవు. అండ్ ఇది వచ్చేసి బచ్చల విత్తనాలు. ఇది లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఈ కుండి, బీన్స్ మొక్క పెట్టుకున్నాను, సో దాంట్లో పెట్టుకున్నాను అనమాట. ఇది సిమెంట్ కుండి కదా, చాలా లోతే ఉంటుంది. సో బచ్చల చెట్టు అంటే ఆకులే కదా, పెద్దగా తీగలు మరీ ఎక్కువ సాగాల్సిన అవసరం లేదు కదా అని అలా పెడుతున్నాను. సో చూసారు కదా, జస్ట్ అలా హోల్ చేసేసి విత్తనం వేసేసి పైన ఇసుకని సర్దేస్తున్నాను. అలాగే ఈరోజు సొరకాయ కూడా పెట్టుకుంటున్నాను. సొరకాయ కొంచెం లేట్ పడుతుంది, ఇది నేను ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ టైం పెట్టడం. ఒక 3-4 మంత్స్ అయినా పడుతుంది కాయ రావడానికి. నా ఒక్కదానికి అలా అవుతుందా లేదా అందరికీ అలా అవుతుందా ఏదో నాకైతే తెలియదు, కానీ సొరకాయ కొంచెం లేట్ మొక్క అని అయితే విన్నాను. అమ్మ కూడా మొక్కల్ని పెడతారు అనమాట, సో అమ్మ దగ్గర కూడా విన్నది ఏంటంటే సొరకాయ కొంచెం లేటే అని. సో చూద్దాం ఈసారి ఎలా వస్తుందో. సో ఇక్కడ కూడా హోల్ చేసేసి విత్తనం వేసేసి పైన ఇసుకని సర్దేస్తున్నాను. అండ్ అలాగే మిగిలిన పాట్స్లో కూడా ఫిల్ చేసిన. అండ్ ఇక్కడ చూసారా, ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను కార్న్ వేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి రెండు రకాల విత్తనాలు ఉన్నాయి, నార్మల్ కార్న్ అండ్ స్వీట్ కార్న్. నాకు తెలియదు ఏది వస్తుందో మొలక అని చెప్పేసి. సో రెండింటినీ ట్రై చేద్దాము అని అయితే రెండు రకాలు కలిపి వేస్తున్నాను. నా దగ్గర ఎక్కువ సీడ్స్ కూడా లేవులేండి, అండ్ ఇదే ఫస్ట్ టైం కదా నేను వేయడం కూడా. సరేలే రెండు రకాలు ట్రై చేద్దాము, ఏది వస్తే అది అన్నట్టుగా అయితే ట్రై చేస్తున్నాను. కార్న్ కూడా చాలా రోజులు అయితే పడుతుంది, కొంతమంది దగ్గర నేను ఒక 1.5 మంత్కి మొలక వచ్చేస్తుంది, లేదా 2-2.5 మంత్స్కి అయితే హార్వెస్ట్ వస్తుంది అని అయితే విన్నాను. సో ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం టైం పట్టే పంట అనే చెప్పచ్చు. అండ్ ఇది కూడా 1-time పంట. సో ఆ మొక్కలు నాటడం, ఐ మీన్ ఆ విత్తనాలు పెట్టడం అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి బెండకాయ విత్తనాలు, నేను బయట కొనుక్కొచ్చాను అనమాట. గ్రీన్ కలర్లో ఉన్నవి గ్రీన్ బెండ, రెడ్ కలర్లో ఉన్నవి రెడ్ కలర్ బెండ అని అపోహ పడ్డాను. నాకు నిజంగా అప్పుడు అంత ఐడియా లేదు అండి. సో నేను ఈ మొక్కలు పెట్టేటప్పుడు కూడా అలాగే ఊహించుకున్నాను. సో నేను వచ్చేసి ఫస్ట్ గ్రీన్ బెండ పెడుతున్నాను అని చెప్పి.
తర్వాత అర్థమైంది గ్రీన్ బెండ రెడ్ కలర్లో ఉన్నవి కూడా గ్రీన్ బెండే. నార్మల్గా మనం రెగ్యులర్గా వాడుకునే బెండాని రెడ్ కలర్ బెండ అయితే చాలా రేర్ అండ్ కాస్ట్లీ అని కూడా అర్థమైంది. ఒక న్యూస్లో విన్నాను అండి, కేజీ 800 దాకా అమ్ముతున్నారు అంట. సో డెఫినెట్గా అదైతే కాదని అయితే అర్థమైపోయింది. అండ్ యా, ఇది వచ్చేసి కలర్ వేసినట్టున్నారు. నాకు ఆ కలర్ వేయడం ఎందుకో నచ్చలేదు. అండ్ ఇంకొకటి తెలుసా, నేను పెట్టేటప్పుడు కూడా అనుకున్నాను గ్రీన్వి రావేమో అని, గ్రీన్ కలర్లో ఉన్నవి. ఎస్, అలాగే జరిగింది. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఈజీగా వస్తున్నాయి, ఆ గ్రీన్ కలర్లో ఉన్న సీడ్స్ మాత్రం ఫుల్ కలర్గా ఉన్నాయి కదా, అస్సలు మొలకెత్తనే లేదు. విత్తనాలకి అలా ఆర్టిఫిషియల్గా కలర్ వేయడం అస్సలు మంచిది కాదు. సో పోను అయితే నేను బాగా తెలుసుకున్నాను. అప్పుడంటే ఫస్ట్ టైం కదా, తెలియలేదు. అండ్ వాటరింగ్ కూడా చేసేసాను, ఒక వారం 10 రోజుల లోపల అయితే మొలకెత్తేసాయి. సో ఎలా ఉన్నాయి అన్నది చూపించడానికి వచ్చేసాను అనమాట పైకి. అంటే ఎక్సైటింగ్గా వచ్చాను అనమాట. ఎవ్రీడే నాకు ఎక్సైటింగ్గా ఉంటుంది మొక్క ఎంత వచ్చింది, ఎంత బాగా పెరిగింది అని. ఇది వచ్చేసి 10 డేస్ మొక్క. కార్న్ ఒక్కటే మొలకొచ్చింది, కానీ బాగా అనిపించింది. ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంది. ఇది వచ్చేసి కార్న్ చెప్పాను కదా, 4 వేసే సీడ్స్ ఒక్కటి వచ్చింది, బట్ బాగుంది. కార్న్ పెంచడం కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, రేర్ రకం కదా. అండ్ దట్ వన్ టైం పంట, ఇది కొంచెం ఇంట్రెస్ట్తో పెంచాలి, ఓపిక ఉండాలి. కార్న్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఓపికతో పెంచాలి. అండ్ ఇంకా అన్ని మొలకలు రాలేదు. ఇంకొకటి బాగా మొలకొచ్చింది అయితే ఈ బెండకాయ, రెడ్ కలర్లో ఉన్నాయని చెప్పాను కదా, అవి చాలా బాగా వచ్చేసాయి. చూసారా, 4-5 ఆకులు దాకా వచ్చేసాయి. 10 డేస్ మొక్కలే ఇవి. ఇంకా మిగిలినవన్నీ కూడా అలా చిన్న చిన్నగా వస్తున్నాయి, కానీ బెండకాయ అండ్ కార్న్, ఐ థింక్ స్వీట్ కార్న్ అనుకుంటాను నేను పెట్టిన మొక్క, అదైతే బాగా వచ్చింది. ఇది గ్రీన్ కలర్ బెండ అస్సలు రాలేదు. అలాగే ఇంకా వంగనారు అవి కూడా పెట్టాను, అవన్నీ ఏమి రాలేదు, కానీ ఇవి అయితే బాగా వచ్చాయి. సో ఐఎమ్ ఫైనల్లీ హ్యాపీ. అండ్ తోటకూర ఆబ్వియస్లీ కూడా వచ్చేసింది. నేను వీడియో చూపించలేదండి తోటకూర, చాలాసార్లు చూపించాను కదా అని. అండ్ యా, ఇది వచ్చేసి గంపలో పెట్టిన తోటకూర. తోటకూర కూడా చాలా మంచిగా మొలకలు వచ్చింది. తోటకూర కాదు, యాక్చువల్లీ చుక్కకూర, చుక్కకూర అనమాట. ఇది కూడా మంచిగా మొలకొచ్చింది. చుక్కకూర కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు అంత నచ్చేది కాదు ఆ పుల్లగా ఉండడం, బట్ పోను రుచిని చూసి చాలా ఇష్టపడ్డాను. ఎస్పెషలీ పెరుగన్నంలో కొంచెం నంచుకుని తింటే సూపర్ ఉంటుంది అండి. మనకి దబ్బకాయ, నారింజకాయ కాదు, లెమన్ పిక్కిల్ అలా తింటాం కదా, అలాంటి ఫీల్ వస్తుంది అనమాట, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది కనుక. అండ్ చూసారా ఎంత క్లౌడీగా ఉందో, ఆ రోజు ఫుల్ క్లౌడీగా ఉంది. ఒక సైడ్ ఏమో వర్షం పడేటట్టుగా యాష్ షేడ్లో ఉంది, ఇంకొక సైడ్ ఏమో బ్లూ కలర్లో ఉంది. సో బాగుంది కదా అని అది కూడా అయితే క్యాప్చర్ చేశాను, చూడడానికి ఆహ్లాదంగా ఉంది కదా. సో అంతే అండి ఇవాళ వీడియో అయితే. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని చూసి కాంటెంట్ ఉంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను.